టిక్టాక్ ఆల్రెడీ భారతదేశం నిషేధించింది. వేరే వేరే రూట్లలో తీసుకొస్తామంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దాంతో ప్రస్తుతం పరిణామాలు కంట్రోల్ అయినాయి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఈ టిక్టాక్కి సంబంధించి అమెరికా కూడా వాళ్ళ ఉభయ సభల్లో కూడా ఆమోదం, అట్లాగే ఆస్ట్రేలియా కూడా చేస్తారంటున్నారు, బ్రిటన్లో కూడా చేస్తారన్నారు. బట్ అమెరికాలో కూడా ఉభయ సభలు ఆమోదం పొందేసింది. ఇవాళ రేపు చట్టం రాబోతుంది. దీంతో నేను ఇంతకుముందే చెప్పాను, టిక్టాక్ ఇక్కడ 30 కోట్ల మంది ఆగిపోయేటప్పటికీ దాదాపుగా ఒక 30-40% రెవెన్యూ పోయింది అక్కడికి. అమెరికా కూడా ఆగితే దాదాపు 70-80% పోతుంది. ఇక అక్కడతో ఆ సంస్థ ఉండిలేనట్టే అవుతుంది. దీంతో అర్జెంటుగా బేరసారాలు బిగిన్ చేశారు. ఇంతకుముందే నేను చెప్పాను, ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇతర దేశాలకు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంతో బడా సంస్థలు సిద్ధపడతాయి. ఎందుకంటే చోటా మోటా వాళ్ళు దాన్ని నడపలేరు. ఇప్పుడు ఆ సర్వర్లు మెయింటైన్ చేయాలి, ఇదంతా స్టాఫ్, ఇదంతా ఒక ఎత్తు అయితే కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అక్కడ పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు లేటెస్ట్గా మైక్రోసాఫ్ట్ దీన్ని బైట్ డ్యాన్స్తో చర్చలు నడుపుతుందట. మైక్రోసాఫ్ట్కి బైట్ డ్యాన్స్కి మధ్యన చర్చలు జరుగుతున్నాయి. మొదటి దశలోనే ఈ చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది తాజా సమాచారం. ఇది అంటే అమెరికాలో టిక్టాక్ ఆపరేషన్స్ వరకు అమెరికాలోనే అమ్మేసేటట్టు, అక్కడ మైక్రోసాఫ్ట్కి అమ్మేటట్టు, ఈవెన్ ఆ సర్వర్లు అవన్నీ కూడా అక్కడ ఉండేటట్టు. కొన్ని చోట్ల నుండి అసలు చైనాతో లింక్ లేకుండా యువతలకు తేవడానికి ఆల్రెడీ ఒక పక్కన ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భం. ఇటు ఇండియాలో కూడా జియో వాళ్ళు కొంటారన్నటువంటి ప్రచారం కూడా నడుస్తుంది. లేదా గూగులే కొనేసేసి ఇక్కడ పెడుతుంది అనేటువంటిది కూడా ఏం జరుగుద్దో చూడాలి.